ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి సానుకూలమైనటువంటి వాతావరణంలో, అనుకూలమైనటువంటి వాతావరణంలో సన్నిహితులు స్నేహితుల మధ్య మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ముఖ్యమైన కార్యక్రమాల్ని గట్టెక్కించగలుగుతారు. అదే కోణంలో ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు, కోర్టు పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ వారం స్త్రీల విషయంలో ఉన్న సమస్యలు, కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి విడాకులు కొంతమందికి సంబంధించినవి మాత్రమే. అవి ఏవైతే ఉన్నాయో అవి కూడా సఫలీకృతమయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. మీరు కలుసుకోవాలనుకున్న స్త్రీని కలుసుకుంటారు, మీ మనసులో ఉన్న భావాలను చెప్తారు. అటువైపు నుంచి ఏ రకమైన సమాధానం రాదు. కొంత సమయం పడుతుందని చెప్పని గ్రహిస్తారు. అది తిరస్కరణ కింద లెక్కించడానికి వీల్లేదు. అదేవిధంగా అనుకున్నటువంటి వివాహం చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళు అంగీకరిస్తారో అంగీకరిస్తారో అనే భయం ఈ రాశిలో జరిపించే స్త్రీలకి పురుషులకి కొంతమందికి ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ కులగోత్రాలని అధిగమించి, సాంప్రదాయాలు అధిగమించి చేసుకునే వివాహాల వల్ల మీరు ఇబ్బంది పడతారన్న విషయాన్ని ముందుగానే స్పష్టంగా గ్రహించగలుగుతారు. అన్నీ వదులుకొని ఏ రకమైన ప్రయోజనాలు లేకుండా ఓ సాధారణమైనటువంటి జీవితానికి, ఒక కష్టపడే జీవితానికి, ఒక రిస్క్తో కూడినటువంటి జీవితానికి అలవాటు పడే విధంగా దాన్ని సిద్ధపడి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని మీరు గ్రహిస్తారు. కొంతమంది ఆ వైపే మొగ్గు చూపిస్తారు. నడిచేవాడుతో కలిసి నడుద్దాం, నరకమైన భరిద్దామని అనుకుంటారు. కానీ అక్కడ కూడాను మీ ప్రాణాలకు భద్రత లేనటువంటి పరిస్థితికి వచ్చేస్తోంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీ వ్యక్తిగతమైనటువంటి ప్రేమ ఎంత ముఖ్యమైందో, పెద్దవాళ్ళకి వాళ్ళ కుటుంబ ప్రతిష్ట సాంప్రదాయాలు కూడా అంతకంటే ఎక్కువేననే విషయాన్ని మీరు గ్రహించాలి. మీరు తల్లిదండ్రులు చాటు నుంచి బయటకు వస్తే బలహీనులు. బలవంతులైన వాళ్ళు మీ తల్లిదండ్రులే, మీ బంధువులే. వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. కనుక విషయాలని సంపూర్ణంగా గ్రహించి తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. విద్యా సంబంధమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, విదేశీయ సంబంధమైన విషయాలు, వ్యాపార వ్యవహారాలు, నూతనమైనటువంటి పరిచయాలు, ఇవన్నీ చక్కగా కలిసి వస్తాయి. మీ ఇష్టమైనటువంటి దేవతకి, దేవుడికి పరిమళ గంధంతో, సుగంధ సిద్ధ గంధాక్షితలతో పూజ చేయండి. ఐశ్వర్య నాగిరితోటి స్నానం చేయండి. చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.